హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. రంగురంగుల ముగ్గులు అవన్నీ పెట్టుకుంటా, అందరూ పెట్టిన ముగ్గులన్నీ చూస్తా భలే బాగుంటాయి చక్కగా. ఇంకా రథం ముగ్గులని ఇంకా అన్నీ అన్నీ పెడతా ఉంటారు కదా, అవి చూస్తుంటే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. ఇక్కడైతే అలాంటి అట్మాస్ఫియర్ ఉండదు, చాలా కష్టం. చాలామంది అనుకుంటూ ఉంటారు యుఎస్ వెళ్ళాలి వెళ్ళాలి లేదా యుఎస్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ దాదాపు 6 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. ఇక్కడ ఎలా ఉండాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటివి కొనుక్కోవాలి, ఎలాంటివి కావాలి ఇంపార్టెంట్ ఇక్కడ, అలాంటివన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కాలిఫోర్నియా వచ్చాము. వచ్చిన కొత్తలో మాకైతే కారు లేదు. ఫస్ట్ ఎవరికైనా సరే వచ్చిన కొత్తలో కారు ఉండదు కదండి. ఇక్కడ కారు డ్రైవ్ చేయాలంటే, లైసెన్స్ కావాలంటే ఫస్ట్ కంపల్సరీ రిటర్న్ ఎగ్జామ్ రాయాలి. ఆ రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయితే లెర్నర్స్ లైసెన్స్ అని ఇస్తారండి. అది తీసుకుని ఫస్ట్ నేర్చుకోవాలి కారు. తర్వాత రోడ్ టెస్ట్ ఉంటుందండి. ఆ రోడ్ టెస్ట్లో కూడా పాస్ అయితేనే మనకి మామూలు లైసెన్స్ ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్. సో ఇక్కడ అంత ఈజీ కాదు లైసెన్స్ తీసుకోవటం, కొంచెం కష్టపడాల్సిందే. ఇక్కడ డ్రైవింగ్ వచ్చి లెఫ్ట్ హ్యాండెడ్ అనమాట. ఇండియాలో అయితే మనకి రైట్ హ్యాండెడ్ డ్రైవింగ్, ఇక్కడికి వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండెడ్ డ్రైవింగ్. సో అక్కడ ఆల్రెడీ డ్రైవింగ్ చేసినా సరే కంపల్సరీ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవాల్సింది, ఎందుకంటే హ్యాండ్ మారుతుంది కాబట్టి. కార్ అనేది కంపల్సరీ అండి. ఇక్కడ క్యాబ్స్ అన్ని కాస్ట్లీ అండి. ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి, ఊబర్ అని లిఫ్ట్ అని ఉంటాయి, అవి కాస్ట్లీ అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అండి, మన పాస్పోర్ట్ని చాలా సేఫ్గా పెట్టుకోవాలి. పాస్పోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, మన ఐడెంటిటీ కాబట్టి. పాస్పోర్ట్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, దాన్ని మిస్క్యారీ చేయటం కానీ నెగ్లెక్ట్ చేయటం కానీ చేయకూడదు. అట్లాగే ఇక్కడికి వచ్చినప్పుడు రాగానే కూడా ఇక్కడ వెదర్ కండిషన్స్ తగ్గట్టు ఇమీడియట్గా, ఇక్కడ వింటర్ వస్తే కావలసిన జాకెట్స్ షూస్ అన్నీ కూడా ఇమీడియట్గా కొనుక్కోవాలి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో వింటర్ చాలా సివియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికాగో, బోస్టన్, ఇంకా డెట్రాయిట్ ఇలాంటి ప్లేసెస్లో చాలా సివియర్గా ఉంటుంది, -20, -30కి వెళ్తుంది. సో వితౌట్ జాకెట్స్ కనుక మనం బయటకు వెళ్తే మాత్రం బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాగానే ఆ వెదర్ కండిషన్ తగ్గట్టు వింటర్ అయితే కంపల్సరీగా జాకెట్స్, ఇంకా షూస్, వింటర్ షూస్ అవన్నీ, స్నో షూస్ అవన్నీ కూడా కొనుక్కోవాలి. ఇక్కడండి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా కంపల్సరీ ఇంపార్టెంట్, ఇన్సూరెన్స్ తీసుకోవాలి మెడికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా. లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లము, మనకేమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చాలా చాలా పే చేయాల్సి వస్తుంది. మన ఇండియన్ అమౌంట్లో క్రోర్సే పే చేయాల్సి వస్తుంది. సో కంపల్సరీగా అందరూ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఫ్యామిలీ మొత్తంకి తీసుకోవాలి మెడికల్ ఇన్సూరెన్స్. ఇంకా కిట్స్ ఉంటేనండి, ఇండియా నుంచి ఇక్కడ యుఎస్ వచ్చేవాళ్ళు కంపల్సరీగా వ్యాక్సినేషన్ రికార్డ్ అంతా తీసుకురావాలి. వాళ్ళని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయాలంటే కంపల్సరీగా వ్యాక్సినేషన్ రికార్డ్ అనేది అడుగుతారు. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఉన్నా సరే డిసీజెస్ పక్కన పిల్లలకి అటాక్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి అసలు అన్నీ కంప్లీట్గా వ్యాక్సినేషన్స్ వేశారా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారనమాట ఇక్కడ స్కూల్స్లో. సో అదొకటి కంపల్సరీ తెచ్చుకోవాలి వ్యాక్సినేషన్ రికార్డు. పిల్లలకి కూడా నేర్పించాలి ఇక్కడ మన ఫోన్ నెంబర్స్ అవి చెప్పటం, మన అడ్రస్ చెప్పి వాళ్ళ బ్యాగ్స్లో పెడతాం అది చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇదంతా సేఫ్టీ సైడ్ అనమాట. ఇవన్నీ ట్రైన్ చేయాలి మనం కిడ్స్ని, ఎందుకంటే ఇది మన కంట్రీ కాదు కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి. రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ అండి. అంటే ఇండియాలో కూడా రూల్స్ అనేది ఉంటాయి కానీ మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేయటం అనేది కొంచెం కష్టము. చూసి చూడట్టుగా కూడా ఉంటారు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఏంటి ఎవరైనా సరే, కానీ ఇక్కడ అలా ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చూస్తే మాత్రం మనం ఏమైనా చేస్తున్నప్పుడు చూస్తే మాత్రం కంపల్సరీగా ఫైన్స్ అనేవి చాలా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా లిట్టర్ అంటే ట్రాష్ పారేసామనుకోండి, ఆ ఎవరు చూస్తున్నారులే ఇక్కడ ఎవరు లేరు కదా కాప్స్ అని పారేసామనుకోండి, పొరపాటున ఎవరైనా చూసినా సరే అక్కడ ఎలాగో కెమెరాస్ ఉంటాయి అక్కడికక్కడ. అది కాకపోయినా ఎవరైనా కాప్ చూసినా కానీ లిట్టర్ అంటే ట్రాష్ పారేసినందుకు $1,000 ఫైన్ అండి. అది చూస్తే మాత్రం మనం చాలా పే చేయాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే ముందు జాగ్రత్తగా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఇక్కడ రూల్స్ని ఫాలో అవ్వటమే బెస్ట్ అండి, బెస్ట్ పాలసీ. మన కంట్రీలో మనం ఉన్నట్టుగా ఇక్కడ ఉంటే మాత్రం కొంచెం ట్రబుల్లో పడాల్సి వస్తుంది. చూడలేదు ఎవరు చూడకపోతే ఇట్స్ ఓకే పర్లేదు మన లక్, కానీ చూశారు అంటే మాత్రం సివియర్ ఫైన్స్ ఉంటాయి. అట్లానే
డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా స్పీడ్ లిమిట్స్ ఉంటాయి కదా, ఆ స్పీడ్ లిమిట్స్ దాటి వెళ్ళినా సరే కాప్స్ అక్కడక్కడ కాప్స్ ఉంటారండి, ఆపుకొని వెహికల్స్ పక్కన ఆపుకొని హైవే మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వెళ్ళే ట్రాఫిక్ని. ఒకవేళ ఎవరన్నా కాప్ అబ్జర్వ్ చేస్తే మాత్రం వాళ్ళు మన వెనకమాలు వచ్చి మనల్ని ఆపేస్తారు, ఆపేసి టికెట్ రాసి వెళ్ళిపోతారు. ఆ టికెట్ మేబీ వాళ్ళ ఇష్టం 300 రాయొచ్చు, 400 రాయొచ్చు, 500 రాయొచ్చు, వాళ్ళ ఇష్టం రాస్తారు. అది మనం ఇక్కడ ఎలా పే చేయాలంటే ఫైన్స్ అన్నీ కూడా కోర్టుకి వెళ్ళి పే చేయాలి. సో ఇక్కడ కొంచెం ప్రొసీజర్ కూడా కొంచెం వేరేగా ఉంటుంది, అందుకని అంత దాకా తెచ్చుకోకుండా ఉండటమే బెటర్ ఫైన్స్ దాకా. స్పీడ్ లిమిట్స్ ఏంటి అన్ని డ్రైవింగ్ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవుతాయి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సీట్ బెల్ట్స్ కంపల్సరీ పెట్టాలి. కిడ్స్కి కార్ సీట్స్ కూడా ఉంటాయండి, కంపల్సరీ కార్ సీట్ ఉండాలి. ఇండియా నుంచి యుఎస్ వచ్చే వాళ్ళు కిడ్స్ ఉంటే కనుక కంపల్సరీ రాగానే కార్ సీట్ కూడా కొనుక్కోవాలి. కార్ సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెడితేనే వాళ్ళకి సేఫ్టీ అని ఇక్కడ రూల్ అండి, అట్లానే మెయింటైన్ చేయాలి. కంపల్సరీ బ్యాక్ సీట్లోనే కూర్చోవాలి కిడ్స్. అబోవ్ 14 ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే ఫ్రంట్ సీట్లో కూర్చోవచ్చు. ఇన్కేస్ కిడ్స్ బెల్ట్ తీసేస్తే అది కూడా ఫైన్ అండి, ఎవరిని అబ్జర్వ్ చేస్తే. అందుకని మనం చెప్పాలండి వాళ్ళకి, పిల్లలకి కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకునే ఉండాలి, తీయకూడదు అని. ఇది మేము కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఒక కేసు జరిగిందండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపని స్కూల్ నుంచి తీసుకొస్తున్నారు ఆఫ్టర్నూన్, ఆల్మోస్ట్ ఇంటి దాకా వచ్చేసారు. ఇంటి దాకా వచ్చేసారు కదా అని ఆ పాప ఏం చేసింది, బ్యాక్ సీట్లో కూర్చుంటుంది కదా, ఈయన ఫ్రంట్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ పాప ఏం చేసి బెల్ట్ తీసేసి లేచి నుంచుని వాళ్ళ నాన్నగారిని భుజాల మీద చేతులేసి నుంచిందంట. అది వీళ్ళ బ్యాడ్ లక్ కాప్ అక్కడే ఉన్నారు, చూశారంట. వెంటనే ఇమీడియట్గా వచ్చి $300 టికెట్ రాసిచ్చి వెళ్ళారంట. అది కూడా ఆయన కోర్టుకి వెళ్ళి పే చేయాల్సి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు చూడట్లేదులే అని అనుకోవటానికి లేదు. చూస్తే మాత్రం మన బ్యాడ్ లక్ చాలా హెవీగా ఫైన్ పడుతుంది, మనం అనవసరంగా మన మనీని లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. $300 అంటే మన అమౌంట్లో కౌంట్ చేసుకుంటే ఒక ఆల్మోస్ట్ 20,000. సో పిల్లలకి కూడా అండి ఇక్కడ రూల్స్ అన్నీ చెప్పాలి. ఇక్కడికి యుఎస్ వచ్చేటప్పుడే రాగానే చెప్పాలి వాళ్ళకి ఎట్లా ఉండాలి, ఏంటి ట్రాష్ ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు, తర్వాత ఇక్కడ కార్లో కూడా కార్ సీట్లోనే కూర్చోవాలి, కంపల్సరీగా బెల్ట్ పెట్టుకోవాలి అని వాళ్ళకి చెప్పాలి. వైలేట్ చేస్తే కనుక ఫైన్స్ కూడా ఉంటాయని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలండి. ఇక్కడ అమెరికాలో అండి పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు అంటారండి, ఏదైనా సరే స్లోగా చెప్పాలి వాళ్ళకి అని అంటారు. ఇండియాలో అలా కాదు కదా, వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేస్తే ఒక దెబ్బ వేస్తాము అట్లా. ఒకవేళ పిల్లలు కనుక ఇలా కొడుతున్నారు పేరెంట్స్ అని కంప్లైంట్ చేస్తే మాత్రం మనం చాలా రిస్క్లో పడతాము. అందుకని ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు పేషెన్స్ అనేది మనం అలవాటు చేసుకోవాలి, పేషెన్స్గా ఉండాలి, వాళ్ళతో నిదానంగా చెప్పటం, వాళ్ళు చేసేటట్టుగా చేయటం ఎట్లాగైనా సరే అట్లాగా ఉండాలి. తర్వాత ఇక్కడ స్కూల్స్లో కూడా అండి ఓన్లీ చదువే కాదు బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఇండియాలో అయితే ఏమన్నా క్లాస్లో ఏమైనా తగాదాలు జరిగినా సరే, ఎవరైనా కొట్టినా సరే, ఏమైనా జరిగినా సరే అక్కడ టీచరే వాళ్ళని పనిష్ చేయటం అట్లా చేసేస్తారు, పేరెంట్స్ దాకా తీసుకురారు చిన్న చిన్నవి అక్కడ ఏమైనా ఉన్నా సరే. కానీ ఇక్కడ అలా కాదండి, ప్రతి విషయం వాళ్ళు పేరెంట్స్కే పెడతారు మెసేజ్. స్కూల్లో పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. పిల్లల్ని అయితే ఏమీ అనరు, తిట్టరు, కొట్టరు, అసలు టచ్ కూడా చేయరు. ఏదైనా వాళ్ళు తప్పు మా బ్యాడ్ వర్డ్ యూస్ చేసినా లేకపోతే ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేసినా ఏమన్నా కొట్టినా అట్లా చేసినా సరే వెంటనే పేరెంట్స్కే కంప్లైంట్ చేస్తారు. సో ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు పిల్లలకి చెప్పాలండి ఇట్లా స్కూల్స్లో ఎట్లా ఉండాలి. ఇక్కడ ఇండియాలో ఉన్నట్టుగా అయితే కుదరదు, బిహేవియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా బిహేవియర్ కూడా ఒక మార్క్స్ ఉంటాయి. సో అందుకని మనం ముందు నుంచి కూడా వాళ్ళని ప్రిపేర్ చేయటం బెటర్ ఇక్కడికి వచ్చేటప్పుడు. ఇక్కడ ఎలా ఉండాలి, ఏంటి మేనర్స్గా గుడ్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి అందరితో అని చెప్పాలి. నైట్ అండి ఆఫ్టర్ 7-8 తర్వాత అయితే బెటర్ నాట్ టు గో అవుట్ సైడ్ అండి. మేమున్న ఏరియా అయితే అంత మరీ అంత ప్రాబ్లం ఏం కాదు 7కి అట్లాగా, కానీ కొన్ని ఏరియాస్ ఉంటాయండి డౌన్ టౌన్ ఏరియాస్ అట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. సో వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్. నైట్ ఎంత పని ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఈవినింగ్ 7 లోపల వచ్చేసేదట్టు ఇంటికి ప్లాన్ చేసుకోవాలి. మేమైతే అట్లానే చేస్తాము, అమెరికాలో ఏముంది అందరూ హ్యాపీగా ఉంటారు అని అనుకుంటారు కదండి, అది మిస్కన్సెప్షన్. అది అమెరికాలో ఉంటే మాత్రం హ్యాపీగా ఉండాలని లేదండి, ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి. ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ బాగుంటుంది అని అనుకోవద్దు, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయండి, ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి.
ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీగా డాక్టర్ అపాయింట్మెంట్ అనేది మస్ట్ అండి. మనకేమైనా సిక్ అయినా మనం ఎంత చిన్న సిక్నెస్ అయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇక్కడ స్ట్రిక్ట్గా డాక్టర్ అపాయింట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా కిడ్స్ అయినా సరే ఎవరైనా సరేనండి, డాక్టర్ అపాయింట్మెంట్ ఈజ్ కంపల్సరీ అన్నమాట. ఇది ఇమీడియట్గా దొరకవచ్చు, లేక అపాయింట్మెంట్ ఒక ఫ్యూ డేస్ తర్వాత అయినా దొరకవచ్చు. అందాక వెయిట్ చేయాలి. సో ఏంటంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీగా ఎల్డర్స్కినూ పిల్లలకి కూడా మెడిసిన్స్, జనరల్ మెడిసిన్స్ అన్ని తెచ్చుకుని దగ్గర పెట్టుకోవాలండి. హెడేక్, ఫీవర్, ఇట్లా వామిటింగ్స్ అని, ఇంకా లేకపోతే స్టమక్ పెయిన్ ఇట్లా ఉంటాయి కదండి పిల్లలకి, వాటికి తెచ్చుకుని పెట్టుకోవటం బెటరు. ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని అవి వెంటనే దొరకకపోవచ్చు, టైం పట్టవచ్చు, తట్టుకోలేరు కదా, వెంటనే వెయిట్ చేయలేరు కాబట్టి వాళ్ళు సఫర్ అవ్వటం అదంతా ఉంటుంది. సో కంపల్సరీ మెడిసిన్స్ అనేవి జనరల్ మెడిసిన్స్ తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఓవర్ ద కౌంటర్ ఉంటాయండి జనరల్ మెడిసిన్స్, కొత్తగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే తెలియదు కదా, సో వాళ్ళు తెచ్చుకుని ఉండటం బెటరు. కాస్కో అలాంటి ప్లేసెస్లో అయితే మెడిసిన్స్ అన్నీ ఉంటాయండి, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్. కాస్కోలోనే కాదు, ఇంకా వాల్మార్ట్, పబ్లిక్స్ అన్ని చోట్ల కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఉంటాయి. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయితే కనుక ఎమర్జెన్సీ కేర్ అని ఉంటుంది, దానికి వెళ్ళొచ్చు. సర్వెంట్స్ ఉంటారండి. అది ఇండియాలో అయితే మనకేంటంటే ఎక్కడున్నా హైదరాబాద్ అని, విజయవాడ అని, వైజాగ్ అని ఎక్కడైనా సర్వెంట్స్ని పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇంట్లో అట్లీస్ట్ హాఫ్ పని మనం చేసుకుని హాఫ్ పని సర్వెంట్స్కి ఇవ్వచ్చు. ఇక్కడ అది కష్టం అండి, సర్వెంట్స్ అనేవాళ్ళు చాలా కాస్ట్లీ అంటే ఉంటారు. పర్ డే ఇన్ అవర్స్కి $100 అని, $90 అని తీసుకుంటారు. సో అది కష్టం అండి, మనం అంత అఫోర్డ్ చేయటం కష్టం కదా. అందుకని ఎవరి పని ఇక్కడ వాళ్ళే షేర్ చేసుకుని చేసుకుంటారు. అయితే కార్పెట్ క్లీనింగ్, ఇంకా వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేయటం అలా చేస్తారు. లేడీస్ ఏమో కుకింగ్ అట్లా అలా షేర్ చేసుకుంటారండి. చేసుకోవాల్సిందే కంపల్సరీగా. నాకు అలవాట్లేదు, నేను అక్కడ చేయలేదు ఇండియాలో అని అనటానికి లేదండి. జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే కంపల్సరీగా షేర్ చేసుకుని చేసుకోవాలి. పెద్ద హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంతా చేసుకోలేక ఎప్పుడో 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లాగా ఇట్లా సర్వెంట్స్ని హైర్ చేసుకుంటారు. అది $100 అట్లా పే చేసి అమెరికా వెళ్తున్నాము, అక్కడ ఏమి దొరుకుతాయో దొరకవు అని అనుకుంటూ ఉంటారు కదా వచ్చేవాళ్ళు కొత్తగా. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి, ఇండియన్ స్టోర్స్లో అన్నీ దొరుకుతున్నాయి. మీకు అదేం ప్రాబ్లం లేదు, మీరు ఏమి తెచ్చుకోకపోయినా పర్లేదు, మినిమంతో రావచ్చు. ఇదివరకు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే అమెరికాలో అంత ఇదిగా పెట్టలేదు, అన్ని ఐటమ్స్ ఉండేవి కాదు అందుకని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి, మీరు హ్యాపీగా రావచ్చు. ఇక్కడ అన్నీ ఉంటాయి, అమ్మో అక్కడ ఉంటాయో ఉండవో అనే థాట్ అనేది అక్కర్లేదు. వెజిటబుల్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. రెస్టారెంట్స్, మన ఇండియన్ రెస్టారెంట్స్ అనేవి ఇప్పుడిప్పుడు బాగానే ఉంటున్నాయి. ఇదివరకట్లో అయితే చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడిప్పుడు ఉంటున్నాయి కానండి. అవి ఎక్కువగా కూడా నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ అవే ఉంటున్నాయి. ఎక్కడో కానీ మన హైదరాబాద్ బ్రాండ్ ప్యారడైజ్ అట్లా ఉంటాయి, అవి ఎక్కువ కాలిఫోర్నియా సైడ్ నేను చూశాను. ప్యారడైజ్ అలాంటివన్నీ కాలిఫోర్నియా సైడ్, ఇటు సైడ్ అన్ని నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్. అక్కడ ఫుడ్ ఎంతైనా మనం సౌత్ ఇండియన్స్ మనం తినలేమండి. సో ఏదన్నా తినాలి అనుకుంటే బెస్ట్ ఏంటంటే మనం రెసిపీ చూసుకుని యూట్యూబ్లో అట్లా చూసుకుని చేసుకుని తినటమే బెటరు, అదే టేస్ట్ బాగుంటుంది. కాస్ట్ పెట్టి తెప్పించుకుని అవి టేస్ట్ బాగోకపోతే మనం ఫీల్ అవుతాం కదా, ఎందుకు మనీ వేస్ట్ అయినాయి అని. దానికంటే రెసిపీ చూసి చేసుకోవటమే బెస్ట్. వచ్చిన తర్వాత వీసా అది ఎప్పుడు దాకా ఉంది, ఈ లోపల మనం ఎక్స్టెన్షన్ ఫైల్ చేయటం, ఆ రూల్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవుతా చూసుకుంటే అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనకి వీసా ఇక్కడ ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ ఉండనివ్వరు, గో బ్యాక్ టు ఇండియా. సో అవన్నీ చూసుకుంటా చాలా అలర్ట్గా ఉండాలండి. సో ఇక్కడ యుఎస్ వస్తే ఏదో ఆరామ్గా ఉండొచ్చు అని అనుకోవటానికి లేదండి, ఇక్కడ ఇండియా కంటే కూడా ఇక్కడ ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది మన కంట్రీ కాదు కాబట్టి మనం అన్ని రకాలుగా కేర్గా చాలా అలర్ట్గా ఉండాలి, లేకపోతే మాత్రం ఏదైనా ట్రబుల్ రావచ్చు. యుఎస్లో ఉంటే డిసీజెస్ రావు అని అనుకుంటారు కదండి, అదేమీ లేదండి. ఇక్కడ కూడా వైరల్ డిసీజెస్ చాలానే ఉన్నాయి, దానికి నేనే చెప్తున్నానండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను సిక్ అయ్యాను కాలిఫోర్నియాలో ఉండగా, నాకు ఏదో వైరస్ అటాక్ అయ్యి సిక్ అయ్యాను, చాలా సివియర్గా సిక్ అయ్యాను. 3 వీక్స్ హాస్పిటల్లో కూడా ఉండాల్సి వచ్చింది. ఇక్కడ అనుకుంటాం కానీ ఇది కోల్డ్ క్లైమేట్ కాబట్టి ఇక్కడ వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. వైరల్ డిసీజెస్ చాలా వస్తాయండి, మనకు తెలియనివి కూడా వస్తూ ఉంటాయి. అది నాకు వచ్చింది కూడా నేను తెలుసుకోవడానికి టైం పట్టింది, నాకు తెలియలేదు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ కూడా డయాగ్నోస్ చేయడానికి టైం తీసుకున్నారు. అందుకని ఏదైనా మన ప్లేసే బెస్ట్ అండి, హాట్ క్లైమేట్ చక్కగా ఉంటుంది. అక్కడ ఉన్నాయి లేవని అన్నాను,
బట్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇది క్లీన్గా ఉంటుంది యుఎస్, ఇక్కడ ఏమీ రావు అనుకోవటానికి లేదండి. మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడ కూడా. వింటర్లోనేమో ఫ్లూ షాట్ కంపల్సరీ వేయించాలి పిల్లలకి, ఎందుకంటే ఇక్కడ సివియర్ వింటర్ ఉన్నప్పుడు ఫ్లూ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కూల్స్లో. ఫ్లూ షాట్ అనేది కంపల్సరీ, అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. యుఎస్ వచ్చేవాళ్ళు భయపడనక్కర్లేదండి, అమ్మో అమెరికా వెళ్తున్నావు అక్కడ ఎలా ఉంటుందో, ఏముంటాయో ఉండవో, మనకు కావాల్సినవి ఉంటాయో లేదో, ఇక్కడ ఇక్కడలాగా ఉంటుందో లేదో అని అనుకోనక్కర్లేదు. ఆల్మోస్ట్ ఇండియా లాగానే ఉంటుందండి. అక్కడ మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, మన తెలుగు మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. అన్నీ మన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. వెజిటబుల్స్ ఏంటి, గ్రాసరీస్ ఏంటి, అన్నీ కూడా ఇండియన్ స్టోర్స్లో అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా మనకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ క్లైమేట్కి అడ్జస్ట్ అవటమే అదే కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే మన కంట్రీ ఏమో ఇట్స్ ఎ హాట్ కంట్రీ అన్నమాట, బేసికల్గా హాట్ కంట్రీ. ఇది ఇక్కడ యుఎస్ వచ్చేటప్పటికి ఇది బేసికల్లీ కూల్ కంట్రీ అన్నమాట. మోస్ట్లీ వింటర్ ఎక్కువ, ఇక్కడ సమ్మర్ తక్కువ ఉంటుంది. సో అదొకటి క్లైమేట్ అడ్జస్ట్ అవ్వటం, ఇంకా ఇక్కడ రూల్స్కి అన్నిటికీ అలవాటు పడటం, రూల్స్ని ఫాలో అవటం, ఇదన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇదండి ఈరోజు నా వ్లాగ్. నేను బేసిక్గా ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవటం, ఇక్కడ ఎలా ఉంటుందో, అసలు రూల్స్ ఏంటో, ఇక్కడ ఏంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మీతో డిస్కస్ చేద్దాం అనిపించి చేశాను. ఇది అక్కడ ఇండియాలో ఉండి కొత్తగా అమెరికా వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అలానే ఇక్కడ కొత్తగా యుఎస్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ వ్లాగ్ వల్ల యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకేమైనా కమెంట్స్ పెట్టాలనుకుంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీ కమెంట్స్ అన్నిటికి రిప్లై ఇస్తాను. నా ఛానల్లో నేను అన్ని వెరైటీస్ ప్రోగ్రామ్స్ చేయాలని ట్రై చేస్తున్నానండి. యోగా వీడియోస్ చేస్తున్నాను, రెసిపీస్ ఏదైనా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ చేస్తున్నాను. ఇట్లాంటి ఇన్ఫర్మేషనల్ వ్లాగ్స్ అవి కూడా చేద్దామని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్గా ఉండాలని నేను ట్రై చేస్తున్నానండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోని చాలా ఓపిక్గా వాచ్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ విత్ అనదర్ న్యూ ఐటమ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.